అనుభూతివాదం భావకవిత్వానికి తోబుట్టువు వంటిది. సౌందర్యీకరణ, మధుర స్మృతి, ఆదర్శీకరణ అనుభూతివాదంలోని ప్రధాన అంశాలు. ఇది ఉద్యమం కాదు గాని ఒక ధోరణి, కవిత్వ ధోరణి. తెలుగునాట 1970 దశకంలో అనుభూతి కవిత్వం ప్రారంభమైంది. అనుభూతి కవిత్వానికి చక్కని కవిత్వ స్పృహ ప్రేరణ. అనుభూతి కవిత్వానికి అస్తిత్వవాదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అనుభూతి ప్రధానమైనది అనుభూతి కవిత్వం. అనుభవాలు, వాటి ద్వారా కలిగే ఊహలు ప్రతి అనుభూతివాదికి, కవితకి ప్రత్యేకం. నువ్వు చెప్పేదేదైనా నీ అనుభవంలోంచి పలకాలనేది అనుభూతి కవిత్వం యొక్క ప్రాథమిక సూత్రం. అనుభూతి కవులను ప్రోత్సహించిన ప్రముఖ కవి అజంతా. అనుభూతి ప్రాధాన్యమైన రచనలు చేసేవారని అనుభూతివాద కవులు అని పిలుస్తారు. తెలుగులో మొదట దేవరకొండ బాలగంగాధర తిలక్ అనుభూతి ప్రాధాన్యమైన కవితా ఖండికలను రచించారు. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి అన్న వచన కవిత సంపుటిలో చక్కని అనుభూతివాద ఖండికలు ఉన్నాయి. తిలక్లోని అనుభూతిని మొట్టమొదటిసారిగా గుర్తించింది కుందుర్తి ఆంజనేయులు. తిలక్ తాను అనుభూతివాదునని బళ్ళగుద్ది చెప్పుకున్నాడు. ఈ అనుభూతివాదం ఇటీవల కాలంలో భావ కవిత సంబంధి. ఇది వ్యక్తివాదమునకు మరొక పేరు అని కుందుర్తి ఆంజనేయులు అమృతం కురిసిన రాత్రి కావ్య పీఠికలో పేర్కొన్నారు. కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, కదిలించాలి. ప్రతి మాటకు శక్తి ఉంది, ఔచిత్యం ఉంది అని తిలక్ అన్నారు. అనుభూతి ఆకారం పాఠకులను హత్తుకోవాలి. కనీసం ట్రాన్స్పరెంట్ చీకటి అయినా అయి ఉండాలి అని దేవరగొండ బాలగంగాధర తిలక్ పేర్కొన్నారు. తిలక్ రాసిన నీవు లేవు నీ పాట ఉంది అన్న కవితా ఖండిక అనుభూతికి పరమావధి. అనుభూతి కవిత్వం నిర్వచనాలు. వస్తు ప్రపంచాన్ని గుర్తించడమే అనుభూతి అంటారు ఆర్ఎస్ సుదర్శనం. కవిత చదివాక అందులోని నవ్యత హృదయానికి హత్తుకునే అనిర్వచనీయమైన, అనిర్దిష్టమైన అనుభూతిగా మిగలాలి. అది అనుభూతి కవిత్వం ఆర్ఎస్ సుదర్శనం. కవిత్వంలో సమగ్ర సామాజిక అనుభవాన్ని పండించాలన్న అత్యంత ఆధునిక స్పృహతో చేస్తున్న ప్రయత్నమే అనుభూతివాదం అన్నారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి అనే గేయంలో మనస్సులోని అనుభూతుల్ని అక్షర కల్పన చేయడంలో అపూర్వ విజయం సాధించాడు. దీన్నే అనుభూతివాదం అంటారని అద్దేపల్లి రామమోహనరావు నిర్వచించారు. అనుభూతివాద కవులుగా ప్రసిద్ధులైన వారు నలుగురు. వారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఇస్మాయిల్, మాదిరాజు రంగారావు, వేగుంట మోహన ప్రసాద్. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వీరి తండ్రి పేరు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి, తూర్పు గోదావరి జిల్లా వాసి. వీరి జననం 1944. వీరి రచనలు అనుభూతి గీతాలు. ఇది కవితా సంకలనం. ఉర్మిలను విడిచిన మర్నాడు, కళ్ళు, వెన్నెల్లో గోదావరి, తూర్పున వాలిన సూర్యుడు, శిలామురళి, గేయ కావ్యం, సంచలనం సాహిత్య పరిచయం. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఏ ఇజాలతో నిమిత్తం లేకుండా అన్ని ఋతుపవనాలను ఆహ్వానించిన కవి. కేవలం కవిత్వం కోసమే కలం పట్టిన అనుభూతి కవి శ్రీకాంత్ శర్మ అని అజంతా అన్నారు. బావిన ఉజ్వల నేత్రం అన్న అనుభూతి కవి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. జీవితం నుండి వెలుగును స్వీకరించి వెలుతురుని ప్రసరింపజేసే కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అని కడియాల రామ్మోహన్ రావు పేర్కొన్నారు.
అనుభూతివాదాన్ని బలంగా సమర్థించిన కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇస్మాయిల్ వీరి రచనలు హైకు కవితా రూపంలో వెలువడిన వచన కవితా సంపుటాలు. చెట్టు నా ఆదర్శం, చిలుకలు వాలిన చెట్టు, రాత్రి వచ్చిన రహస్యపువాన, మృత్యువృక్షం. ఇతర రచనలు మా ఆవిడ, ఇది శ్రీవాద కవిత, మా మనుమడు, అనుభూతికి లోనయ్యే కవిత, కవిత్వంలో నిశ్శబ్దం, ఇది విమర్శన గ్రంథం. హైకు కవితలతో వచ్చిన కవిత్వానికి కొత్త శక్తిని ప్రసాదించిన కవి ఇస్మాయిల్. కవిత్వం ఎల్లప్పుడూ అన్వేషణే అన్న అనుభూతి కవి ఇస్మాయిల్. నిబద్ధత మార్క్సిజం కవిత్వానికి అవసరం లేదన్న కవి ఇస్మాయిల్. చెట్టు కవి అని పేరు పొందిన కవి ఇస్మాయిల్. హైకూలను మొదట తెలుగులోకి తెచ్చిన వారు ఇస్మాయిల్. నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై మరొకటి వృత్తాలు వ్యాపించినట్లు ఒక్కొక్క హైకు పాఠకునిలో ఆలోచనా తరంగాలను సృష్టిస్తుందని చెప్పిన వారు ఇస్మాయిల్. మాదిరాజు రంగారావు, వీరి జననం 6 ఆగస్టు 1935 పండితాపురం ఖమ్మం జిల్లా ఇల్లందు. వీరు పనిచేసిన పత్రికలు స్వతంత్ర, నవత, భారతి, జయంతి, స్రవంతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వాగ్మయి, మూసి. వీరి రచనలు స్వేచ్ఛా కవిత్వం, యుగ సంకేతం, ఆవాహన, మానవీయం. మాదిరాజు రంగారావు గారు తన కావ్యాలన్నీ స్వేచ్ఛా కవిత్వం పేరుతో 46 పుస్తకాలను 3 సంపుటాలుగా వెలువరించారు. 1970 నుంచి రసదుని సాహితీ పరిషత్ను స్థాపించి ఎడిటర్గా పనిచేస్తున్నారు. వేగుంట మోహన ప్రసాద్, వీరి రచనలు వ్యాస సంకలనాలు కరచాలనం, నీడలు జాడలు, వెన్నెల నీడలు. కవితా సంపుటాలు చితిచింత, పునరపి, రహస్తంత్రి, బతికిన క్షణాలు. కవిత్వం నాకు మాయాలాంతరులాంటిది అన్న కవి వేగుంట మోహన ప్రసాద్. మోగా ప్రసిద్ధుడైన కవి వేగుంట మోహన ప్రసాద్. విషాద కవిగా, అస్పష్ట కవిగా పేరొందిన కవి వేగుంట మోహన ప్రసాద్. అనుభూతి ప్రాధాన్యం గల రచనలు కవులు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అనుభూతి, శిఖరారోహణం, ఆర్ఎస్ సుదర్శనం, నిశాంతం, గుడిపాటి వెంకటాచలం, సంధ్య, మాదిరాజు రంగారావు స్వేచ్ఛా కవిత్వం, వేగుంట మోహన ప్రసాద్, చితిచింత, బతికిన క్షణాలు సహపంక్తి, ఇస్మాయిల్, చిలకలు వాలిన చెట్టు, చెట్టున ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, అనుభూతి గీతాలు, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, వెలుతురు పిట్టలు, విన్నకోట రవిశంకర్, కుండీలో మర్రి చెట్టు, ఇది కవితా సంకలనం. గుంటూరు శేషేంద్ర శర్మ, శేషజ్యోత్స్న.